వెల్కమ్ బ్యాక్ టు సునితాబోయ ఓల్గస్. నేను మీ సునితాబోయ. మొదటిసారి నా ఛానల్ చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ డిప్రెషన్కి వెళ్ళారు, ట్రీట్మెంట్ తీసుకోండి, ఆరోగ్యం ఇంకా బాగుంటుంది అంటున్నారు కదా. మెడిసిన్కి అండ్ హాస్పిటల్స్కి ఇంట్లో ఫ్రస్ట్రేషన్ అన్నిటికన్నా ఒక మంచి మెడిసిన్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించబోతున్నా. అది ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది ఇది కంటిన్యూటీని చూడండి. అది ఎక్కడికో కాదు, ఇషా ఫౌండేషన్కి వెళ్తున్నాను. బెంగళూరులో ఉన్న చిక్కబళ్ళాపూర్ దగ్గర ఉన్న దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడు బెంగళూరు మెజెస్టిక్ దగ్గర నుంచి మనకి బస్సెస్ అవైలబుల్ ఉంది. ఇక్కడ నుంచి నేను అక్కడికి వెళ్తున్నా. నెక్స్ట్ కంటిన్యూటీ కూడా చూడండి. చిక్కబళ్ళాపూర్కి రీచ్ అయ్యానండి. చిక్కబళ్ళాపూర్ బస్ స్టాండ్ నుంచి ఇటు ఇషా ఫౌండేషన్కి వెళ్ళడానికి, ఆదియోగి స్టాచ్యూ వెళ్ళడానికి మనకి బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. నిన్న ఏదైతే నేను ప్రొద్దుటూరు సారీ పుట్టపర్తికి వెళ్ళినప్పుడు నేను యూట్యూబ్లో పెట్టాను వీడియో, ఆ డిప్రెషన్ తగ్గించుకోవడానికి ఈరోజు అర్జెంట్ ప్రయాణం సాధించాను, అర్జెంట్గా వెళ్తున్నాను. ఇక్కడే ఒక ఇషా ఫౌండేషన్లో ఒక 3-4 డేస్ ఇక్కడే స్టే చేద్దామని అనుకుంటున్నాను. కంటిన్యూగా యోగా క్లాసెస్కి వెళ్దామని. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు ఐడియా లేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా. సరే వెళ్ళి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నంది హిల్స్ దగ్గర ఉన్న మన చిక్కబళ్ళాపూర్ నుంచి నంది హిల్స్ దగ్గర ఉన్న ఆదియోగి స్టాచ్యూకి వచ్చాను. ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ స్టార్టింగ్లో ఇలా ఉంది క్లైమేట్ అయితే ఉంది. ఇక్కడ ఈ బస్సుకి వచ్చాను. ఇలా క్లైమేట్ ఇలా ఉంది. మనకి స్టార్టింగ్లో బోర్డు పెట్టారు ఎంట్రీ ఎక్కడ, నాగమండపం ఎక్కడ, ఆదియోగి పోవడానికి వెళ్ళా, టాయిలెట్స్కి వెళ్ళడానికి ఇలా, ఫుట్వేర్కి వెళ్ళడం అని ఇలా ఉందండి. ఇక్కడ మనకి నైట్ టైమ్స్ 7:45 అయిన తర్వాత ఇక్కడ బస్సెస్ దొరకవంట. ఇక్కడ ఆటోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఆటో చార్జెస్ వచ్చి 50 రూపీస్, బస్సుకి అయితే 30 రూపీస్ అండి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రన్స్ ఇలా ఉంది. ఇలా ఎంట్రన్స్కి ఇలా రావాలి. ఇక్కడ ఎంట్రన్స్ రావంగానే స్టార్టింగ్లోనే నాగమండపం ఉంది. అది ఎలా ఉందనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను కదండి. నాగపట్నం మండపం ఇటు సైడ్ వీడియో తీయలేదు, బట్ నేను ఏదో రకంగా తీస్తున్నాను. ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ నాగపట్నం అయిపోతున్న ఆపోజిట్లో ఆదియోగి స్టాచ్యూ ఉంది. ఇప్పుడు రండి అక్కడికి వెళ్ళి చూపిస్తాం అండి. ఆదియోగి స్టాచ్యూకి నాకు తెలియకోకుండానే ఇక్కడికి వచ్చాక చాలా ప్రశాంతత కనిపించింది. మీకు గుర్తుందా, నేను గతంలో కూడా చెప్పా, మా ఇంట్లో మన దసరా పండుగ రోజు ఈ శివుడిది విగ్రహం తీసుకొస్తానే డిప్రెషన్ లెవెల్ తగ్గి ప్రశాంతంగా చాలా మైండ్ పీస్ఫుల్గా ఉంది అనేసి. ఇక్కడికి నిన్న ఎంత డిప్రెషన్లోకి వెళ్ళానో పుట్టపర్తిలో ఉన్నప్పుడు, అంతకన్నా డిప్రెషన్ లెవెల్ ఇక్కడ తగ్గింది. నాకైతే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంది. మీకు లైటింగ్ కూడా ఎలా ఉంటుందనేది నేను చూపించబోతున్నా. అలాగే ఇక్కడ ఈ వీడియోలో నెక్స్ట్ కూడా నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తా అండ్ యోగా పోజెస్ కూడా పెడతాను. ప్లీజ్ నా నేను ఒకవేళ యోగా పోసెస్ యోగా స్టిల్స్ అవి పెడితే నాకు కామెంట్స్ మాత్రం బ్యాడ్గా క్రియేట్ చేయకండి. సరే నైట్ కూడా లైటింగ్ ఎలా ఉంటుందనేది నేను చూపిస్తాను. 8 ఫీట్స్ ఉన్నాయండి. 112 ఫీట్ ఉందంట అండి స్టాచ్యూ. ఇక్కడ నేను ఇందాక అడిగాను, ఇక్కడ శివుడు చూసారా మెడిటేషన్ మూడ్లో ఉన్నారు, అందుకే కాబట్టి అందరికీ మెడిటేషన్ ఈజీగా తగ్గుతుంది. బాగా పీస్ఫుల్గా ఉంది కదా. ఈరోజు ఫ్రైడే, ఫ్రైడే అయినా క్రౌడ్ ఉన్నారు. ఇంకా సాటర్డే వీకెండ్స్ అయితే ఇంకా చాలా క్రౌడ్ ఉంటారంట.